నువ్వేం రాయొద్దు, రైటర్ నేను ఉన్నాను కదా, నేను రాసుకుంటా. ఇంకొక మాట మాట్లాడితే నీ కంఠం కోస్తా. నాది కోస్తా కాదు, రాయలసీమ. నా గురించి ఊర్లో ఏమనుకుంటున్నారా? పిల్లయ్య 2 సంవత్సరాలు అయింది, పిల్లలు ఇంకా పుట్టలేదు, ఏంటి అనుకుంటున్నారు? నేను నీకేం ఉపకారం చేశాను రా? ఎవర్రా ఆంటీ, ఎవర్రా ఆంటీ? సరే, ఇంతకి ఎవరైనా? ఏ చెప్పలేదా, పెదరాయుడు. ఓ పెదరోడా, పెదరోడా. ఇప్పుడే మెసేజ్ వచ్చింది, అమ్మగారు వస్తున్నారంట ఇక్కడికి. మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, అది ఎందుకు వస్తుంది? మీ అమ్మగారు కాదురా, మీ ఆవిడ గారు. అది ఎందుకు వస్తుందిరా? ఇంట్లో బట్టలు ఉతుకురా అంటే ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారా? ఇంకొక మాట మాట్లాడితే నీ కంఠం కోస్తా. కంఠం తర్వాత కొద్దు, ఇంట్లోకి వచ్చి కూడగలి కొద్దుపా, కూడగలి కొద్దుపా. భూమి బతుకుచారా? అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈ ఊర్లో సమస్యలు తీర్చడానికి వచ్చారు. ఇంట్లో నా సమస్యలు తీర్చారు కానీ ఊర్లో ఆడాల సమస్య తీర్చారు. నీ మొహం మీద కాగరెట్ అయ్యా. రాశి గారిని అత్త అంటే బాగో చెప్తున్నాను. రంభా ఊర్వశి మేనక అంటారు, తప్పది. రాశి ఊర్వశి మేనక అన్నది. ఇంత అద్భుతమైన అన్స్టాపబుల్ అత్తలు వచ్చేసారు, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ కోడల పిల్లల్ని కూడా పిలవాలి కదా. ఆ కోడలు, వీళ్ళు కోడలే కదా, వీళ్ళ అత్తలు బాబు. ఎలా ఉన్నావు లక్ష్మి? ఎలా ఉన్నాను అక్క. ఆదివారం పరివార షోకి రాలేదు, పేరెంట్ అనుకొచ్చినట్టు వచ్చింది. అమ్మత్త, ఇలాంటి కోడలు ఉంది కదా, మీకు ఏమనిపిస్తుంది? చంపేస్తుంది. అత్త కోడలు ఏంది ఇంత సప్పగా ఉన్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. తిట్టుకుంటే ఎట్లా, ఈడున్నలు పారిపోలు, గట్ల తిట్టుకోవాలా? చెక్కల మీద పెడతారే సంతకాలు, మాతో పెట్టుకుంటే మారిపోతాయి మీ జాతకాలు. జాతకాలు హోలీ రోజు వేసుకుంటాం కలరు. బిగ్ బాస్ లో ఉంటుంది ఎలిమినేషన్, ఎక్కడున్నాయి అత్తల్ది డామినేషన్. సినిమాలో ఉంటది స్టోరీ, ఈ రోజు ఆ కోడలు క్రియేట్ చేస్తది హిస్టరీ. గుర్తచానవాన ఎన్నాళ్ళం దాక్కుంటావే పైన, నువ్వు వస్తానంటే. గారు, మామయ్య గారు మొత్తం చూసారు. గోవిందరాజులక ఏం చేస్తాడులేండి వేస్తున్నానే. ఆ జుట్టు చూడు, అంత చిప్పి జుట్టు వేసుకొని. అమ్మో చా, ఎన్ని పేర్లు ఉన్నాయో ఏమకి. ఇక్కడ రబ్బర్ పెట్టాను, ఇక్కడ క్లిప్ పెట్టాను, ఇక్కడ మళ్ళీ రబ్బర్ పెట్టాను. కొంచెం బుర్ర పెట్టాల్సింది నన్ను, ఎందుకు జరగ. ఆఫ్టర్ టవల్ తో వేసాడు మీ డాడీ. మా డాడీ లుంగితో వేస్తున్నాడు. కండువా అంటే కాస్ట్లీ, మా నాన్న కండువా. అమ్మకి సపోర్టా లేదా మీ ఆవిడికి సపోర్టా? అంటే జ్యూస్ అమ్మ పిండితే, జ్యూస్ ఆవిడ తాపిస్తే చేయొచ్చు. సమన్యాయం. సమన్యాయం అని అక్కడ 4 కోసిన 3 వస్తారా? అంతే. ఇంతకే అవ్వాల్సింది అయ్యిందా? ఏమండి, నాకు పుల్లగా తినాలనిపిస్తుంది. నీకేదో రోగం వచ్చినట్టుంది అందుకని. కొడుకు ఎక్కువ ఇష్టమా, కోడలు ఎక్కువ ఇష్టమా అని అంటే ఏం చెప్తారు మీరు? కొడుకు చేసుకున్నాడు కాబట్టి కోడలు కూడా ఇష్టం.